హలో, నా మొబైల్ మిస్ కాల్లో ఈ నెంబర్ ఉంది, ఎవరిది? జేజే నగర్ పోలీస్ స్టేషన్ భయ్యా. పొద్దునే కులు జోకులొద్దు గాని ఎవర్రా నువ్వు? అరే బేవకూఫ్, నేను జేజే నగర్ ఎస్ఐని, నువ్వెవడో బే? మీరు నిజంగా జేజే నగర్ సబ్ ఇన్స్పెక్టరేనా సార్? అవునరా చెప్తానా కొండిగా. ఇంత మర్యాదగా మాట్లాడుతున్నాడంటే ఈడు ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంటే. సారీ సార్, ఎవరో నా ఫ్రెండ్ ఏడిపించడానికి అలా చేశాడు అనుకున్నాను. దేనికి సార్ నాకు ఫోన్ చేశారు? భయ్యా, రాత్రి నువ్వు ఫోన్ చేసినాడు అనుకుంటా, మాట్లాడు. హలో. హే బావాజీ, ఏమైందిరా? పోలీస్ స్టేషన్లో ఎందుకున్నావు? చెప్తే కానీ రావా, అర్జెంటుగా తగలడు. ఏమైందండి, ఏదో పోలీస్ స్టేషన్ అంటున్నారు? వంశీ, నాకు ఫ్రెండ్ ఉన్నాడు డార్లింగ్, రాత్రి ఎవరో అమ్మాయితో గెస్ట్ హౌస్ లో ఉన్నాడంట, పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. అలాంటి వాడితో మీరెందుకు ఫ్రెండ్షిప్ చేశారండి? ఏదో చిన్ననాటి ఫ్రెండ్ అని వదులుకోలేకపోతున్నాను రా. అతనికి పెళ్ళయిందా? అయి చచ్చింది, భార్య కూడా నీలాగే అందంగా ఉంటది. అరే పరాయి ఆడదు కూడా, ఆడ భార్యలాగా ఆడదే కదా, మరి అలాంటప్పుడు ఇంకో ఆడదాని కోసం ఎందుకు పడి చస్తాడు అర్థం కాదు. యాదవ, అందరూ మీలా ఉంటారా ఏంటి? బావాజీ ఏమైంది, ఏంటి లొకేషన్ చేంజ్? యావండి, ఇంతలోనే ఎటెళ్ళారు ఇలా? అయితే ఇప్పుడు జిలేబీ మీ ఇంట్లోనే ఉందా బావాజీ? జిలేబీ ఏంట్రా? అదే బావాజీ, రాత్రి నేను మీ ఇంటికి తీసుకొచ్చిన అమ్మాయి. దాని పేరు జిలేబీ? దాని పేరు త్రిష, నేను ముద్దుగా జిలేబీ అని పిలుచుకుంటాను. ఏంట్రా ఇది? కీస్ తీసుకెళ్ళి తొందరగా దాన్ని పంపించి. సరే బావాజీ. ఊరు నుంచి మావాడు వస్తుంది, ఆ త్రిష గురించి ఏం డిస్కషన్ పెట్టకుండా జాగ్రత్తగా మేనేజ్ చేసి తొందరగా పంపించేసారనా? ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు కాదురా, రాత్రి బయలుదేరిందంటే పడికి వచ్చేసే ఉంటుందిరా. సరే ఇదిగో, దారిలో లడ్డూలు కనపడ్డాయని డిస్కషన్ పెట్టావో, నా కొడక మర్డర్ చేసి దుబ్బేస్తాను, డైరెక్ట్గా ఇంటికి వెళ్ళు. లడ్డూల గురించి ఆలోచించే సిచ్యువేషన్ అయితే ఎతవ నీతులు. సరే బావుజీ. ఎక్కడికి వెళ్ళాలి మేడం? జేజే నగర్ వస్తావా? ఎక్కండి. సార్ 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 సార్, కొంచెం లిఫ్ట్ ఇవ్వరా సార్ 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 సార్, కొంచెం లిఫ్ట్. ఆటో 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 అక్కర్లేదు, వెళ్ళిపో. హాయ్ సమంత. ఏ ఏమైపోయిన రోజు, నీ ఫోన్కి ఎన్నిసార్లు ట్రై చేసింది తెలుసా? ఎవడరా నువ్వు? నువ్వెవడిరా? మా ఆయన. సారీ సార్, నైస్ టు మీట్ యూ, కంగ్రాచులేషన్స్. నోరుము యదవా, నడువు ఎందుకు ఇల్లవా? నో కామెంట్. మర్యాదగా చెప్పు, ఎందుకు ఇల్లవు? సార్ సారీ సార్, అంటే వెనక నుంచి చూసి మా పక్కింటి జయమాలిని ఆంటీ అనుకున్నాను, మీ ఆవిడ అనుకోలేదు సార్. అలా అయినా పరయాడదాన్ని నడుము గెలొచ్చా? తప్పు కదా. ఆ విషయం అడగడానికి మీరెవరు సార్? ఎక్కడ అన్యాయం జరిగినా సహించలేని మిస్టర్ మేకా నరసింహరావు. సార్ ప్లీజ్ సార్, నన్ను వదలండి సార్, నేను కొంచెం అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. నీ ఏదో ఉంటారా? సార్ కొట్టకండి సార్, నేను ఏరియా మాజీ కౌన్సిలర్ బామ్మర్ది, పరుగుబోద్ది సార్. సరే కొట్టను గానీ సార్, దీనికి నీకు ఉన్న రిలేషన్ ఏంటో చెప్తే తప్ప నిన్ను వదిలే ప్రసక్తే లేదు. యాభై నోటు తిరిగింది, వేరేది ఇవ్వండి. నా దగ్గర అదే ఉందయ్యా, పొన్ని దగ్గర 500 చేంజ్ ఉందా? లేదు మేడం. ఒకవేళ ఆ నోటు మారకపోతే తెచ్చేవు, వేరేది ఇస్తాను. అదేంటి మేడం, ఈ 50 కోసం మళ్ళీ దూరం రావాలా? మాధురి, గుళ్ళో ఉన్నాను, మీ నాన్నగారి పేరు మీద అర్చన చేయిస్తున్నాను, అవగానే ఫోన్ చేస్తాను. ఫోన్ చేస్తుంది మీ ఆవిడే కదా? అవునండి.
ఎందుకు అలా అబద్ధం చెప్పావు? మా ఆవిడకి నిజాలు చెప్తే నేను మనశాంతిగా బతకలేనండి. ఛీ, మీ మగాళ్ళందరినీ తీసు. మేడం, ఈ నోటు. లేదయ్యా, ఉన్నా ఇవ్వను. ఏం చేసుకుంటావో చేసుకోపో. అమ్మో, ఈ ఆడాలందరూ ఇంతే. ఇంత పొద్దున్న ఎనగారు ఎక్కడికెళ్ళారో? అబ్బో అబ్బా అబ్బా అబ్బో సార్, పాపం ఎందుకు సార్ నన్ను కొడుతున్నారు? తెలియదరా నీకు? తెలుసు సార్. మరైతే చెప్పు, మా ఆవిడకి నీకు ఉన్న సంబంధం ఏంట్రా? అది ఇంటర్మీడియట్ లో నా క్లాస్మేట్ సార్. నోరు మీద, అది చదివిందే సెవెంత్ క్లాస్ వరకు, అయితే ఇంటర్ లో నీ క్లాస్మేట్ ఎలా అవుతుందా? అనవసరంగా ఎందుకు సార్ ఇప్పుడు గెలుక్కుంటారు? ఒకవేళ చెప్పినా హార్ట్ అటాక్ వచ్చి చస్తారు. చచ్చినా పర్వాలేదు, చెప్పరా. అది కాదు సార్, కొన్ని విషయాలు విని విన్నట్టు, తెలిసి తెలియనట్టు, చూసి చూడనట్టుంటేనే మీరు జీవితంలో ప్రశాంతంగా బతకగలరు. నేను అలా చేతకాంతి అద్దంలో ఉండలేను, కానీ మర్యాదగా చెప్పు, దీనికి నీకున్న సంబంధం ఏంటి? ఇందాక నుంచి ఆ విషయం అన్నడికి దొబ్బించుకోపోతే నీ పిల్లని అడగచ్చు కదా. గుడ్ ఐడియా, నువ్వు చెప్పవే. తెలుసుకొని ఏం చేస్తావు? ఇప్పుడు ఇదంతా అవసరమా? మూసుకొని పద. ఇదేంటి, తలుపు తీసింది, కొంప తీసి చెల్లెమ్మ వచ్చేసిందా ఏంటి? ఏమయ్యా, నువ్వు ఆ క్యాషియర్కి ఇచ్చింది 1000 రూపాయల నోటేనా? సార్, అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు సార్. ఇదిగోండి, నా దగ్గర 10,000 ఉండాలి, 9,000 ఉన్నాయి చూడండి సార్. ఒక్కటి, రెండు. సార్, ఎవడరాను? సార్, మా బావజీ వాళ్ళ వైఫ్ కి హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్లో చేర్పించి వస్తున్నారు సార్. అవును బావజీ, చెల్లెమ్మని ఐసీలో పెట్టారు. సార్, డాక్టర్ గారు మా బావజీని అర్జెంట్ గా తీసుకుని రమ్మన్నారు సార్. సార్, ఏరా, నువ్వు చెప్పేది నిజమేనా? నిజం సార్, నా సెల్ ఫోన్ మీద ఒట్ట సార్ బావజీ. ఓ పని చెయ్యి సార్, ఈ 9,000లో 4,000 మా డిపార్ట్మెంట్ వెల్ఫేర్ ఫండ్ కి ఇచ్చేసి వెళ్ళిపో. పేరేమేయకండి. ఆ బావజీ, ఏమైందిరా? నేను వెళ్ళేసరికి చెల్లెమ్మ వచ్చేసింది తెలుసా? నిజమా? నా సెల్ ఫోన్ మీద ఒట్టు చెప్పు తగ్గు. అదేమన్నా భగవద్గీత ప్రతిసారి ఒట్టేసి చెప్పడానికి? సారీ బావజీ. సరే, ఆ జిలేబీకి ఫోన్ చేయి, అసలు ఏం చెప్పిందో తెలుసుకుందాం. ఫోన్ నెంబర్ లేదా పొరపాటు రాంగ్ నెంబర్ ఫీడ్ చేస్తాం బావజీ. ఎందుకు సెల్లాగా తోలుకున్నావు నన్ను? ఎందుకు బావజీ అన్ని టెన్షన్ పడతారు? బీ కూల్. ఏంట్రా కూలు? నీ అబ్బా నువ్వు చేసిన ఏదో పనికి అడ్డంగా బుక్ అయ్యాను. ప్రతి దానికి సరే, నేను చేసిన తప్పే తప్పే తప్పే. అబ్బా, ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. ఓ పని చేయి, నువ్వు మా ఇంటికి వెళ్ళు, నా గురించి ఏం తెలియనట్టు అడుగు. అప్పుడు మా ఆవిడ మాట్లాడే మాటలను బట్టి అక్కడ ఏం జరిగిందో అర్థం అవుతుంది. సూపర్ ఐడియా బావజీ. బయలుదేరనా? బయలుదేరు, నరాలు తెగిపోతున్నాయి. అద్దవ్వా.